హాయ్ కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 38వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. సో 37వ అధ్యాయంలో కేశి మరియు వ్యోమాసురుడు అనేటువంటి ఇద్దరు అసురుల్ని సంహరించడము అనేటువంటిది జరిగింది. వ్యోమాసురుడిని సంహరించడానికంటే ముందు నారదుడు వృందావనానికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడికి తన భవిష్యత్ లీలల గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. దాని అర్థం శ్రీకృష్ణ భగవానుడు ఇక వృందావనంలో ఉన్నటువంటి లీలలన్నింటినీ ఇక ఆపేసి భవిష్యత్తులో తను చేయాలి చేయాల్సినటువంటి లీలల గురించి పరిచయం చేస్తూ ఇక మధుర వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. త్వరలోనే అక్రూరుడు రాబోతున్నాడు, ఇక బృందావనం నుంచి నిన్ను తీసుకెళ్లబోతున్నాడు. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి? కంసుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పన్నాగు. సో నారదుడు ఆయన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఒక పక్క వృందావనంలో కృష్ణుడికి బృందావన లీలలు పరిసమాప్తి చేసి మధుర వెళ్ళాలి, కంసుని సంహరించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ, ఇంకొక పక్క కంసుడి దగ్గరికి వెళ్ళి నీ మృత్యువుకి కారణమైనటువంటి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నారు, నందుడు యశోద దగ్గర పెరుగుతున్నారు, అక్కడి నుంచి ఆయన తెప్పించండి, అప్పుడు మీరు వధించగలుగుతారు అనేటువంటి విషయాన్ని కంసుడికి కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇలా ఉండగా ఇక అక్రూరుడు మరి కంసుడితోటి ఆజ్ఞాపించబడి, ఎందుకంటే అక్రూరుడు కంసుడి యొక్క మంత్రి కాబట్టి కంసుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఒక పక్క కంసుడు కోరికను తీర్చడం కోసం అక్రూరుడు వస్తున్నట్లు వస్తున్నారు, కానీ అక్రూరుడికి కృష్ణ సేవ మీద ఉన్నటువంటి అభిలాష, కృష్ణుణ్ణి కలవాలి, కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి, కృష్ణుడికి సేవ చేసుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఈ కోరిక అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కంసుడు కోరికని నెరవేరుస్తున్నట్లుగానే అక్రూరుడు తన కోరికని నెరవేర్చుకుంటున్నాడు. కృష్ణుని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఆయన నిమగ్నమై ఉన్నారు. తనకి ఇచ్చినటువంటి కొత్త రథాన్ని తీసుకొని ఆయన అక్రూరుడు ఇప్పుడు బృందావనానికి రాబోతున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనకి అక్రూరుడు బృందావనానికి రావడం, బృందావనంలో అక్రూరుడు ఏ విధంగా శ్రీకృష్ణుడిని కలిశారు, శ్రీకృష్ణుని కలవడానికంటే ముందు శ్రీకృష్ణుని చూడకముందే ఆయన పాద ముద్రలను చూసినటువంటి అక్రూరుడు ఎలాంటి భావాన్ని పొందారు, ఆ తర్వాత శ్రీకృష్ణుని కలిసిన తర్వాత నంద యశోదలను కలిసిన తర్వాత ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఇక్కడి నుంచి చూద్దాము. ముందుగా గౌరీ మాతాజీ ఒకసారి ఈ అధ్యాయం సమ్మరీ చదవండి మాతా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. 38వ అధ్యాయం. అక్రూరుడు బృందావనముకు ఆరదించుట. అక్రూరుడు మధుర నుండి బృందావనమునకు ప్రయాణమగుట మార్గమధ్యమున అతడు బలరాము కృష్ణ బలరాములను ధ్యానించుట, అక్రూరుడు వచ్చినందుట బలరాములు అతనిని ఆదరించుట అని విషయములు ఈ అధ్యాయమునందు వర్ణించబడినవి. కృష్ణ బలరాములను మధురకు తీసుకురమ్మని కంసుడు ఆదేశించినంతట అక్రూరుడు మన్నాడు ప్రాతకాలముననే రథమును సిద్ధము చేసుకుని గోకులమునకు బయలుదేరెను. ప్రయాణించినప్పుడు అతడు తనలో ఇట్లు తలపోసెను. బ్రహ్మ రుద్రాది దేవతలచే అర్చింపబడు శ్రీకృష్ణుని పాదపద్మములను దర్శించడి మహాద్భాగ్యము నాకు కలుగనున్నది. కంసుడు భగవానునికి భగవద్భక్తులకు శత్రువైనను ఆ కంసుని దయవలనని భగవంతుని దర్శనమనడి గొప్ప వరమును పొందనున్నాను. ఆ దేవదేవుని పాదపద్మలపై దృష్టి సోకినంతనే నా పాపములు నశించగలవు. అప్పుడు నేను రథమును దిగి కృష్ణ బలరాముల చరణములపై వాలెదను. నేను కంసునిచే పంపబడినను. సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు నాయడ నిక్కముగా శత్రుత్వమును చూపబోడు. అక్రూరుడు ఈ విధముగా తలచుచు సూర్యాస్తమయ వేళకు గోకులమును చేరెను. అంతరతుడు రథమును దిగి అక్కచట ధూళియందు పారవశ్యముతో పొరలాడెను. పిదప అక్రూరుడు వజ్రమున కేగి అచట కృష్ణ బలరాములను గాంచి వారి పాదపద్మములకు నమస్కరించెను. వారిరువురూ అతన్ని ఆలింగనము చేసుకొనిరి. తరువాత కృష్ణ బలరాములు అతనిని తమ నివాసమునకు తీసుకుని వెడలి కుశల ప్రశ్నలు నడిగి ఆళ్ళు కడిగి అర్ఘ్యపాద్య ఆసనాదులను వసగి సత్కరించిరి. పాద సంవాహనముతో అలసటను పోగొట్టి రుచికరమైన భోజనమును పెట్టిరి. నందమహారాజు కూడా మధుర వాక్కులతో అక్రూరిని ఆదరించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో మన అందరికీ బృందావనం వెళ్ళాలని ఎంతమంది కోరిక లేదు ప్రభుజీ, నాకు నాకు ఉంది ప్రభుజీ. ప్రభుజీ చెబుతుంటేనే అద్భుతంగా ప్రభుజీ అసలు చూడాలని. ప్రభుజీ మేము అలా మన ఉంది టీవీలో మొత్తం ప్రభుజీ, చూసేసాం ఎప్పుడు ప్రభుజీ, టీవీలో చూపించాడు ప్రభుజీ. వెళ్తున్నాను ప్రభుజీ నేను బృందావనం. ఓకే, బృందావన్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, బృందావన్ వెళ్తున్నటువంటి వాళ్ళకి ఈ అధ్యాయం విన్న తరువాత వెళ్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఈ అధ్యాయము లేకపోతే
ఈ లీలలు ఇవన్నీ వినడానికంటే ముందు బృందావన్ వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. మీ స్వభావంలో, మీ భావంలో, మీరు పొందేటువంటి అనుభూతిలో చాలా తేడా ఉంటుంది. ఓకే, అందుకేనే నా పిసర్ ప్రభుజీ కృష్ణుడు. కాబట్టి బృందావనము వెళ్ళడం కంటే, బృందావనం వెళ్ళడానికంటే ముందు మనకు ఉండాల్సినటువంటి భావం ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అధ్యాయంలో అక్రూరుడు మొట్టమొదటిసారి బృందావనం వెళ్తున్నారు కదా. కాబట్టి ఈ అధ్యాయం అంతా విన్న తరువాత మనకి అక్రూరు నుంచి బృందావన్ వెళ్లాల్సినటువంటి వాళ్ళ యొక్క భావం ఎలా ఉండాలి అనేటువంటి విషయం నేర్చుకోవాలి. అక్రూరుడు యొక్క ప్రవర్తన నుంచి, అక్రూరుడు యొక్క స్వభావం నుంచి, అక్రూరుడు పొందినటువంటి భావాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, బృందావనం వెళ్ళడానికంటే మనం మూడు ఎలా ఉండాలి. ముందు మనందరం ఎలాంటి చేతనాన్ని కలిగి ఉండాలి, మనం అందరం ఎలాంటి ఆలోచనలు చేయాలి, బృందావనం వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి, బృందావనం వెళ్ళకముందు మనం ఎలా ఉండాలి, ఇవి మనము అక్రూరుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ అధ్యాయంలో. ఓకే, అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం అందరం కలిసి బృందావనం వెళ్దాం. ఓకే ప్రభుజీ తప్పకుండా. హరే కృష్ణ ప్రభు. మొదటి శ్లోకం లావణ్య మదజ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుకౌవాచ సుకౌవాచ అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతి. అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతి. ఉషిత్వా రథమాస్తాయ ప్రయయౌ నందగోకులం. రథమాస్తాయ ప్రయో నంద గోకులం. సుఖదేవ గోస్వామి పలికెను, మధురాపురం నందే ఆ రాత్రి గడిపిన పిమ్మట మహామతి యొక్క అక్రూరుడు రథమును అధిరోహించి నందగోకులమునకు బయలుదేరాను. భాష్యము, బృందావనమునకు పొమ్మని అక్రూరుడిని కంసుడు ఫాల్గుణ మాస కృష్ణపక్ష ఏకాదశి రోజున ఆదేశించెను. ఆ రాత్రి మధురియందే గడిపిన తర్వాత అక్రూరుడు మర్నాడు ప్రాతకాలముననే ప్రయాణ సన్నద్ధుడయ్యను. ఆ ఉదయమే నారదుడు బృందావనమునందు శ్రీకృష్ణుని స్తుతించగా మధ్యాహ్నం తర్వాత వ్యోమాసురుడు అచట వధింపబడెను. సాయంత్రం వేళ అక్రూరుడు కృష్ణుడు ఉన్నట్టి గోకులమును చేరుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సాయంత్రం వేళ అక్రూరుడు కృష్ణుడు ఉన్నటువంటి గోకులమునకు చేరుకొనెను. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే అక్రూరుడికి కంసుడు తెలియచేశారు, అది ఏకాదశి రోజు. సో నెక్స్ట్ డే ద్వాదశి, ఏకాదశి రోజు కంసుడు నిర్ణయాన్ని తెలియచేశారు. అక్రూరుడు దానికి సమ్మతించారు, తన ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి గడిపిన తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరారు అక్రూరుడు. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది అంటే, అక్రూరుడు బృందావనానికి రావడానికంటే ముందు ఏం జరిగింది అని అంటే, నారదుడు రావడము, కృష్ణుడిని కలవడము, భవిష్యత్ లీలల గురించి చెప్పడము జరిగింది. ఆ తరువాత వ్యోమాసురుడు రావడము, వ్యోమాసురుడిని వధించటము జరిగిపోయింది. ఈ రెండు లీలలు జరిగిపోయాయి. ఓకే, ఆ తర్వాత అక్రూరుడు ఎప్పుడో మార్నింగ్ బయలుదేరారో ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది. ఓకే, ఆ సమయానికి మరి అక్రూరుడు బృందావనానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది, గోకులానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రెండవ శ్లోకం శేషరత్నం మాత. గచ్చన్పతి మహాభాగో భగవత్యం భుజే క్షణం. గచ్చన్పతి మహాభాగో భగవత్యం భుజే క్షణే. భక్తిం పరాముపగత భక్తిం పరాముత భక్తిం పరాముపగత ఏవమేత అచింతయత్. భక్తిం పరాముపగత ఏవమేతాద చింతయేత్. మహాభాగుడగు అక్రూరుడు యాత్రను కొనసాగించు పద్మాక్షుడగు భగవాన్ని యందు పరమభక్తిని కలవాడై ఇట్లు ఆలోచింపదొడిగిన. హరే కృష్ణ ప్రభుత్వం. అక్రూరుడు యాత్రను కొనసాగించుచు పద్మాక్షుడగు భగవాన్ని యందు పరమభక్తిని కలవాడై ఇట్లు ఆలోచించను. ఓకే, మనము బృందావన యాత్ర మొదలుపెట్టినప్పుడు మనం మూడు ఎలా ఉండాలి అనేటువంటిది మనకి అక్రూరుడి ద్వారా తెలుస్తుంది. ఆయన యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరు పద్మాక్షుడు భగవానుని అంటే ఎవరు, కృష్ణుడు. ఆయన గురించి పరమభక్తి కలవాడై ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అంటే యాత్ర కొనసాగినంతసేపు కృష్ణ చింతనలోనే ఉన్నారు ఆయన, కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నారు, వేరే ఏ ఆలోచన లేదు. అంటే మీరు ఆలోచించండి, మనం ఎప్పుడు ఇలా ఉంటాము అని అంటే,
మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎవరిని కలవబోతున్నాము అనేటువంటి మనకి ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన చింతన కూడా అలానే ఆధారపడి ఉంటుంది. ఏదో పోదాంలే, ఏదో కలుద్దాంలే, ఏదో వద్దాంలే అని అనుకుంటే మన మనము ఆ ఆలోచనలో మనం ఉండం, మనకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. మనం ఎంతో ప్రేమించేటువంటి వ్యక్తిని ఎన్నో సంవత్సరాల తర్వాత కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, బయలుదేరేటప్పటి నుంచి కలిసేంత వరకు ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు రీచ్ అవుతామా, ఎప్పుడు కలుద్దామా, కలిసిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం ప్రయాణం జరుగుతున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంటాం. నాకైతే నేను కొన్ని సంవత్సరాల పాటు నేను నేను మా ఇంటికి వెళ్ళలేదు. నేను చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసేటువంటి సమయంలో కొన్ని సంవత్సరాల పాటు నేను ఉద్యోగం చేస్తూ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నా అక్కడనే ఉండిపోయాను. నాకేదో కొన్ని ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిరిగి నేను ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బయలుదేరిన కాడి నుంచి ఇంటికి చేరేంత వరకు ఎప్పుడు ఇంటికి వస్తానా అనేటువంటి ఆలోచనలు. సో అంటే మనం మనం చేరుకోవాలి అనేటువంటి డెస్టినేషన్ మనకి ఎంత ఇష్టమైంది, మనం ఎలా మన 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 మనసుకి దగ్గరగా ఉన్నటువంటి పని జరగబోతుంది అని అనుకున్నప్పుడు దానికి ఆతృత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ చేరడం కోసం ఆతృత ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తు తెచ్చుకోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళతోటి మనకు జరిగినటువంటి సంఘటనలు, వాళ్ళతోటి మనం ప్రేమించేటువంటి ఎంత ప్రేమిస్తున్నాము, ఇవన్నీ కూడా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు అక్రూరుడు కృష్ణుడు కలవడానికి వెళ్తున్నారు కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నారు. ఆయన ఎప్పుడు కృష్ణుడు కలుస్తానా అనేటువంటి ఎగ్జైట్మెంట్ లో ఆయన బయలుదేరడం అనేటువంటిది జరిగింది. ఓకే, ప్రయాణం మొదలవడం ఎలా మొదలైంది, కృష్ణ చింతనలోనే మొదలైంది. ఓకే, ఎలా ఆలోచించారంట, ఏం ఆలోచించారంట చూద్దాం. 3వ శ్లోకం నాగలక్ష్మి మాతది. హరే కృష్ణ ప్రభు. కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః. కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః. కిం వాదాప్యర్హతే దత్తం యద్రాక్ష్యామ్యధ్య కేశవం. కిం వాదాప్యర్హతే దత్తం యద్రాక్షం యద్య కేశవం. శ్రీ అక్రూరుడు తలచెను, నేను ఎట్టి పుణ్యకారం కార్యములను వనరించితిని, ఎట్టి తీవ్రమగు తపస్సును ననుచితిని, ఏ పూజ చేసితిని, లేదా ఏ దానం మొసగితిని, దేని చేత నేను ఈ రోజు కేశవుని దర్శించబోతుంటున్నావు కదా. హరే కృష్ణ. సో వృందావనం వెళ్ళడం, కృష్ణుని దర్శనం చేసుకోవడము, ఇవన్నీ ఎవరికి పడితే వాళ్ళకి దొరకవు. ఎవరైనా సరే బస్ ఎక్కేస్తాను నేను వృందావనం వెళ్ళిపోతాను, లేకపోతే ట్రైన్ ఎక్కేస్తాను, లేకపోతే ఏరోప్లేన్ ఎక్కేస్తాను నేను వృందావనం వెళ్ళిపోతాను అనుకుంటే జరిగేటువంటివి కావు ఇవి. ఒకవేళ ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక ఆర్థికమైనటువంటి బలంతో వాళ్ళకు వాళ్ళ వృందావనాన్ని వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వెళ్తారు వృందావనం. కానీ వాళ్ళు వృందావనం వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఒకటే, ఏం తేడా ఉండదు. ఓకే, లేదంటే వాళ్ళు వృందావనం వెళ్ళినా లేకపోతే హైదరాబాద్ వచ్చినా ఒకటే, ఏం తేడా ఉండదు. నిజానికి వాళ్ళు శరీరంతో వృందావనానికి వెళ్తూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుతో, ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యంతో వాళ్ళు ఒకవేళ వృందావనం వెళ్తే వెళ్ళొచ్చేమో. కానీ నిజమంగా ఒక భక్తుడు వృందావనానికి వెళ్ళడం వల్ల కలిగినటువంటి లాభము, అనుభూతి అనేటువంటివి వాళ్ళకి రావు. ఒక విహారయాత్రకి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలానే ఒక వృందావనానికి కూడా వాళ్ళు వెళ్తారు. అది నిజమైనటువంటి వృందావన యాత్ర కాదు. వృందావనం వెళ్ళడం, వెళ్ళి వచ్చామని చెప్పుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప వృందావనం వెళ్ళి వచ్చినటువంటి ఫలితాన్ని మాత్రం వాళ్ళు పొందలేరు. ఓకే, అంటే అలా ఫలితాన్ని కూడా పొందాలి, ఆ అనుభూతిని కూడా పొందాలి అని అంటే ఎన్నో జన్మల తపస్సు చేసి ఎంతో పుణ్యం చేసి ఉంటే తప్ప అలాంటి వృందావన యాత్ర అనేటువంటిది మన లైఫ్లో ఉండదు. ఓకే, అలాంటి వృందావన యాత్ర ద్వారా మనము కృష్ణుని దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని దర్శనం చేసుకోవడం, అక్కడ మనందరికీ కూడా ఆ అనుభూతి అనేటువంటిది రావడము అనేటువంటిది జరగదు. కాబట్టి అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, నా జన్మ ధన్యమైపోయింది, నేను ఎన్నో జన్మలు తపస్సు చేసి ఉండి ఉండాలా, లేదంటే ఎన్నో పూజలు చేసి ఉండాలా, ఎంతో దానాలు ఇచ్చి ఉండి ఉండాలా, ఎంతో పుణ్యం చేసుకుని ఉండి ఉండాలా, అందుకనే నాకు ఈరోజు బృందావన్ వెళ్ళి కేశవుణ్ణి దర్శనం చేసుకునేటువంటి అదృష్టం నాకు కలిగింది అని అనుకుంటాను. అది అర్హత అంటే. ఎవరికైనా సరే బృందావన్ వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి అర్హత ఎవరికి ఉంటుంది అంటే, ఎన్నో జన్మల పాటు తపస్సు చేసి ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే తప్ప అలాంటి అదృష్టం అనేటువంటిది రాదు. నెక్స్ట్ 4, నరసింహారావు ప్రభుజీ. మమైతద్దుర్లభం మన్యా ఉత్తమ శ్లోక దర్శనం. దుర్లభం మన్యా
दर्शनम విషయాత్మను యతా బ్రహ్మా కీర్తనం శూద్ర జన్మనః. విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనము శూద్ర జన్మనం. నేను కేవలము ఇంద్రియ భోగ రతుడనై లౌకికుడను కనుక ఉత్తమ శ్లోకుడము భగవానుని దర్శించడి ఈ అవకాశము శూద్రునికి వేద మంత్రోచ్చారణము వలె అత్యంత దుర్మమని తలంతును. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాములు. అత్యంత దుర్లభమైనటువంటిది భగవంతుడి యొక్క దర్శనము అనేటువంటిది, భగవంతుడి యొక్క దర్శనము అనేటువంటిది అంత ఈజీ కాదు, అత్యంత దుర్లభమైనటువంటిది. ఎలా అంటే, మామూలుగా ఒక శూద్రుడు ఉన్నాడు అనుకోండి, ఎంతమంది శూద్రుడు వేద మంత్రాలను ఉచ్చారణ చేస్తారు? ఎంతమంది శూద్రులకి వేద మంత్రాలు చదివేటువంటి అవకాశం లభిస్తుంది? చదివినా కానీ చదవగలిగేటువంటి అంత తెలివితేటలు, అంత నాలెడ్జ్ అని అని ఎలా ఉంటాయి? ఒకవేళ ఎవరైనా ఒక శూద్రుడు వేద మంత్రాలను చదివారనుకోండి, అది చాలా అరుదైనటువంటిదే కాదా? ఒక శూద్రుడు వేద మంత్రాలను చదవడము అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఎలా అయితే ఒక శూద్రుడు వేద మంత్రాలను చదవడం అరుదో, అలా ఒక అభక్తుడైనటువంటి వ్యక్తికి, ఒక లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి బృందావన యాత్ర అనేటువంటిది జరగడం, అలాంటి బృందావన యాత్రలో వెళ్ళడం, తర్వాత కృష్ణుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది కూడా అలాంటి అరుదైనటువంటి పని, దుర్లభమైనటువంటి పని. అంటే ఇప్పుడు అక్రూరుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, చాలా అరుదైనటువంటి సంఘటన జరగబోతుంది, నాలాంటి వానికి కృష్ణుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. నాలాంటి వాడు అంటే ఒక శుద్ధ భక్తుడైనటువంటి అక్రూరుడు తను తాను భక్తిలో ఉన్నతుడు అని అనుకోవట్లేదు, నాకు అర్హత ఉంది కాబట్టి నాకు కృష్ణుడు దర్శనం ఇస్తున్నారు అని అనుకోవట్లేదు. ఎవరైనా సరే నేను కృష్ణుడు దర్శనం చేసుకోవడానికి నేను అర్హుణ్ణి అని అనుకుంటే మనం భక్తిలో పతనం చెందినట్లు. ఎందుకంటే కృష్ణుడు మనకి అర్హత లేకపోయినా దర్శనం ఇస్తారు, ఎందుకంటే ఆయన కరుణామయుడు. ఆయన ఎంత కరుణామయుడు అంటే, మనకు అర్హత లేకపోయినా కృష్ణుడు దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒకే ఒక కోరిక కనుక మనలో ఉంటే, కృష్ణుడు మనకు అలాంటి ఏర్పాట్లు చేసి మనకి కృష్ణుడు దర్శనం ఇస్తూ ఉంటారు. అంతేకాని బృందావని వెళ్ళినటువంటి వాళ్ళందరూ భక్తిలో ఎంతో పురోగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు మాత్రమే బృందావని వెళ్ళిపోతారు అని అనుకుంటే అది కూడా తప్పు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల మీద కూడా కృష్ణుడి యొక్క కరుణ అనేటువంటిది ఉంది కాబట్టి అది జరుగుతుంది. ఇప్పుడు కూడా అక్రూరుడు అదే అనుకుంటున్నాడు. అంటే మన మూడు ఎలా ఉండాలి? ఇప్పుడు బృందావని వెళ్ళడానికంటే మన ముందు మన మూడు ఎలా ఉండాలి? మనం గొప్పవాళ్ళము, మనం భక్తిలో పురోగమించాము, మనంతటి వాళ్ళు లేరు, నాకు అర్హత ఉంది కాబట్టి కృష్ణుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు అనేటువంటి మూడులో మనం ఉండకూడదు. భగవంతుడు నన్ను కరుణించారు, నన్ను బృందావనం తీసుకువెళ్తున్నారు. భగవంతుడు కరుణించి నాకు బృందావనం తీసుకువెళ్ళి నాకు బృందావనంలో కృష్ణుడు నాకు దర్శనం ఇవ్వబోతున్నారు అనేటువంటి మూడులో మనం ఉండాలి. అలానే అక్రూరుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎలాంటి అర్హత లేదు, నేను లౌకికంగా పతనం చెందినటువంటి వ్యక్తిని, ఒక శూద్రుడు వేద మంత్రాలు చదవడం అనేటువంటిది ఎంత అరుదో, నాలాంటి వ్యక్తికి కృష్ణుడు దర్శనం ఇవ్వడం కూడా అలాంటి అరుదే అని అక్రూరుడు తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నెక్స్ట్ 5వ శ్లోకం కృష్ణకుమారి. కృష్ణ ప్రభుజీ మైవం మమాతమస్యాపి స్యాధే వాచ్యుత దర్శనం. మైవం మమాద మమాద మాప్యాపి సా దేవ చాచ్యుత దర్శనం. క్రియమాణః కాలనధ్యా వచిత్తరతి కశ్చన. క్రియమాణ కాల ధన్యా క్షచి తత్తరతి కశ్చనం కశ్చనం. అయినా ఇట్టి ఆలోచనలు ఇక చాలు, నా వంటి పతితునికైనను అచ్యుతుని దర్శనము లభించవచ్చును. ఏలయనగా కాల ప్రవాహంలో కొట్టుకుని పోయడి బుద్ధ జీవులలో ఒకడు ఒకప్పుడు తీరమును చేరవచ్చును కదా. బద్ధ జీవులలో ఒకప్పుడు తీరమును చేరవచ్చును కదా. ఓకే, నాకు అర్హత ఉందా, నాకు అర్హత లేదా, నాకు కృష్ణుడు దర్శనం ఇస్తాడా, నాకు కృష్ణుడు దర్శనం ఇవ్వడా, నాకు అర్హత ఉంది కాబట్టి దర్శనం దొరుకుతుంది, నాకు అర్హత లేకపోయినా కానీ కృష్ణుడు నా మీద కరుణించారు కాబట్టి దర్శనం అవుతుంది, ఇలాంటి టెన్షన్స్, ఇలాంటి ఆలోచనలు మన హృదయంలో నుంచి పక్కన పెట్టాలి. ఓకే,
ఇలాంటివన్నీ మనకేం అవసరం లేదు. అక్రూరుడు అదే అనుకుంటున్నాడు. ఎలా ఒకనాడు బద్ధజీవుడు అనేటువంటి వాడు కృష్ణుడు ప్రాణాల వరకు చేరాల్సిందే? ఎంత లౌకికంగా ఉన్నప్పటికీ, ఎంత పతితుడు అయినప్పటికీ భగవంతుడు దర్శనం లభించేటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమవుతుంది. ఎందుకు అంటే కర్మ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, బద్ధజీవులమైనటువంటి మనము ఈ కర్మ ద్వారా మనల్ని మనం ప్యూరిఫై చేసుకొని ఏదో ఒక రోజు కృష్ణ భక్తిలోకి రావడం, ఏదో ఒక రోజు కృష్ణ భక్తి వరకు చేరుకోవడము అనేటువంటిది తప్పనిసరి. ఏ విధంగా అయితే ఒక నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటిది ఏదో ఒక సమయానికి ఒడ్డుకు అయితే చేరుతుంది కదా. ఒడ్డుకి చేరకుండా అయితే నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయంటే అవి నదీ ప్రవాహంలో నుంచి ఒడ్డుకు చేరకుండా అయితే మాత్రం ఉండవు, ఏదో ఒక సమయానికి చేరుతూ ఉంటాయి. అలానే బద్ధజీవుడు కూడా ఈ భౌతిక సాగరంలో అనేటువంటి ఈ సముద్రంలో కొట్టుకుని కొట్టుకుని పోతూ ఏదో ఒకనాడు ఒడ్డుకైతే చేరతాడు. అలానే ఇప్పుడు నాకు వచ్చింది అవకాశం అని అనుకుంటున్నాడు ఆయన. నేను కూడా బద్ధజీవుణ్ణే, నేను కూడా లౌకికంగా పతనం చెందినటువంటి వ్యక్తిని, కానీ నాకు ఇప్పుడు సమయం వచ్చింది, భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు. నెక్స్ట్ 6వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. మమాద్యా మంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవః. మమాద్యా మంగళం నష్టం ఫలవాంచైవ మే భవః. యన్నమస్యే భగవతో యోగి ధ్యేయాంఘ్రి పంకజం. యన్నమస్యే భగవతో యోగి ధ్యేయాంఘ్రి పంకజం. ఈరోజు నా పాపములన్నీ అంతరించినవి, నా జన్మ సఫలమైనది. ఏలయనగా యోగులు ధ్యానించడి భగవత్ పాద పద్మముకు నేను నమస్కరింపనున్నాను. హరే కృష్ణ ప్రభు. యోగులు ఏం చేస్తారండి? ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటువంటి యోగి ఎవరిని ధ్యానం చేస్తాడు? భగవంతుడి యొక్క పాద పద్మాలను ధ్యానం చేస్తాడు, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తాడు. అలా యోగులు ధ్యానించేటువంటి పవిత్రమైనటువంటి పాదాలను నేను ఈరోజు దర్శనం చేసుకోబోతున్నాను, అలాంటి పాదాలకు నేను నమస్కరించబోతున్నాను, కాబట్టి నా జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశించబోతున్నాయి అని అక్రూరుడు అనుకుంటున్నాడు. సో చూడండి, ఒక కంసుడు తోటి పంపింపబడినటువంటి ఒక మంత్రి, అంటే ఒక అసురుడితోటి, అసుర స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర పనిచేసేటువంటి ఒక మంత్రికి, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. రాజు ఎలాంటి ఆలోచనలతోటి మంత్రులకి ఆదేశాలు ఇస్తారో మంత్రులు కూడా అలానే పనులు చేస్తారు. కానీ అక్రూరుడు కంసుడు అంత, కంసుడికి ఉన్నటువంటి హృదయం లేదు. కంసుడు అభక్తుడు కదా, కంసుడు ఒక అభక్తుడుగా కృష్ణుడి మీదనే వైర స్వభావాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడు చంపాలి అనేటువంటి ఉద్దేశంతో అక్రూరుని పంపిస్తున్నాడు. కానీ అక్రూరుడి భావం ఎలా ఉంది చూడండి, కంసుడికి విరుద్ధంగా ఉంది. కృష్ణుడు దేవాదిదేవుడు, కృష్ణుడి పాద పద్మాలకి నమస్కారం చేస్తే మన పాపాలన్నీ పోతాయి, ఆ అవకాశం నాకు ఇప్పుడు రాబోతుంది కంసుడి ద్వారా, కంసుడి మాధ్యమం ద్వారా. ఏ కంసుడికైతే భయపడి ఇన్నాళ్ళు కృష్ణుడు కలవలేదో, ఆ కంసుడే స్వయంగా అక్రూరుడిని పంపించి కృష్ణుడి పాదాల దగ్గరికి పంపిస్తున్నారు. కాబట్టి మనసులో చాలా ఆనందంగా ఉంది అక్రూరుడికి. యోగులు ధ్యానించేటువంటి పాదాలను నేను దర్శనం చేసుకోబోతున్నాను, ఆ పాదాలకు నేను నమస్కరించబోతున్నాను, కాబట్టి నా పాపాలన్నీ నశించబోతున్నాయి అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ 7వ శ్లోకం గౌరీమాత. కంసోపతాధ్యా కృతమేత్యనుగ్రహం. కంసోపతాధ్యా కృతమేత్యనుగ్రహం. ద్రాక్షేంగ్రి పద్మం ప్రహితో మునాహరే. ద్రక్షోగ్ని పద్మం పరహితో మునాహరే. కృతావతారస్య దురత్యయం తమః. కృతావతారస్య దురత్యయం తమః. పూర్వేతరం యన్న కమండ లత్విషా. పూర్వేతరం యన్న కమండల త్విషా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నం. ఇప్పుడు ధరణిపై అవతరించి ఉన్న శ్రీహరి యొక్క పాదపద్మములను దర్శించుటకు పంపి కంసుడు నేడు నా ఎడ నిస్సందేహముగా పరమానుగ్రహమును చూపెను కదా. ఆ దేవదేవుని పాద కాంతిచే, పాద నఖ కాంతిచే పూర్వము పరువులు మహాత్ములు దుస్తరమగు సంసారమును ధరించి మోక్షమును బడిసిరి. భాష్యము: దుష్టుడు దానవ ప్రవృత్తి కలవాడునగు కంసుడు శ్రీకృష్ణ భగవానుని దర్శించుటకు తనను పంపుట వంటి అసాధారణ వరము నొసుకుట ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో అక్రూరుడు గమనించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే అక్రూరుడు కృష్ణ. చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నారు. ఎందుకు? కంసుడి తోటి పంపబడుతున్నాడు కృష్ణుని దర్శనం చేసుకోవడానికి. ఏ కృష్ణుని?
యోగులు ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి ఉన్నటువంటి నఖాలను కూడా దర్శనం చేసుకోలేరు వాళ్ళు. ఇది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయం, మనం చెప్పుకునేటువంటి విషయం కాదు. ఓకే, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఏం చెప్పారు? భగవంతుడి యొక్క పాద పద్మాల నఖాలను కూడా దర్శనం చేసుకునేటువంటి అర్హత యోగులకి కలగదు. ఓకే, ఒకవేళ అందుకనే మనకు ఒక శ్లోకంలో వస్తుంది, వాళ్ళకి కనిపించేది ఏమిటి అని అంటే, చివరికి వాళ్ళు యోగులు పరిపూర్ణం చెందారు అని అంటే, వాళ్ళు పరమాత్మలో లీనమైపోవడము లేకపోతే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటి జరుగుతుంది. అంతేకాని శ్రీకృష్ణ భగవాను ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి స్థాయి వాళ్ళకి రాదు. వాళ్ళకి అంత గొప్ప వరం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వలేదు. కానీ అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, కృష్ణుడి యొక్క పాద పద్మాలను దర్శించి మని కంసుడు నన్ను పంపాడు, నిస్సందేహంగా కంసుడు నా మీద అనుగ్రహాన్ని చూపించాడు. ఓకే, అంటే మనం అందరం కూడా ఒకవేళ బృందావన్ వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే, మనల్ని వృందావనానికి పంపించడానికి అనుమతినిచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా మన మీద అనుగ్రహాన్ని ప్రసాదించినట్టు. ఏ విధంగా అయితే మనకి ఎవరండి అడ్డం? కుటుంబ సభ్యులు అడ్డం, లేకపోతే ఆడవాళ్ళకి వాళ్ళ భర్త, మగవాళ్ళకి వాళ్ళ భార్య కదా, వాళ్ళే కదా అడ్డం, ఇంకెవరు ఉంటారు? లేకపోతే మనకు ఉద్యోగం, లేదా మన బాసు, వీళ్ళందరూ మనకేంటి అడ్డం? మనకి సెలవు ఇవ్వమంటే ఇవ్వరు, బృందావనం వెళ్ళాలి సెలవు ఇవ్వండి అంటే ఇవ్వరు, లేదా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వదిలే తర్వాత వెళ్దాంలే అని అంటారు. లేదు అని అంటే ఈ సమయంలో నువ్వు పూజలు పురస్కారాలు అంటే ఎట్లా, 4 రోజులు సెలవులు ఉన్నాయి, పిల్లలతో కలిసి మనం ఎక్కడికో ఊటీకో కొడైకెనాల్లోకి వెళ్ళాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాల్సిన సమయంలో నువ్వు మాల పట్టుకొని అక్కడికి పోయి నేను జపం చేస్తా అంటే ఎట్లా కుదిరిద్ది అని ఇంట్లో వాళ్ళందరూ ఊరుకోరు. కాబట్టి ఏదో ఒక రకంగా మనకి ఎప్పుడో ఒకసారి బృందావనం వెళ్ళడానికి, కృష్ణుని దర్శనం చేసుకోవడానికి అన్ని రకాల అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ ఒకవేళ ఈ పరిస్థితులన్నింటినీ కనుక మనం చక్కబెట్టుకోగలిగితే, మన కుటుంబ సభ్యులు, లేకపోతే మన ఆఫీసులో బాసు, లేకపోతే మనకి కూడా మన మన హృదయంలో మనకి కూడా ఒక పరివర్తన అనేటువంటిది వచ్చి, ఇప్పుడు నాకు 2 రోజులు సెలవులు ఉన్నాయి, 3 రోజులు సెలవులు ఉన్నాయి, ఇప్పుడు నేను బృందావనానికి వెళ్ళాలి, బృందావనానికి వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి కోరిక మనకి కలగాలి, ఆ కలిగిన తరువాత మన కుటుంబ సభ్యులను ఒప్పించాలి, మన ఆఫీసులో ఒప్పించాలి, అన్ని ఒప్పించిన తర్వాత ఒకవేళ మనం కనుక బృందావనం వెళ్ళి కృష్ణుని కనుక మనం దర్శనం చేసుకోగలిగాము అని అంటే, మన గొప్పతనం కాదు అది, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ మన మీద అనుగ్రహం చూపిస్తే అది జరిగిందంటూ. ఓకే, కాబట్టి ఆ దేవదేవుని పాదనక కాంతి చే పూర్వం పలువురు మహాత్ములు దుస్త్రమగు సంసారమును తరించి మోక్షమును వడిసిరి. యోగులు సైతం భగవంతుడి యొక్క పాద పద్మ నఖాలను దర్శనం చేసుకోవడం ద్వారానే వాళ్ళు ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి భగవంతుని దర్శనం చేసుకోమని నన్ను కంసుడు కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నారు అని అంటే, కంసుడు నా మీద ఎంత కరుణ చూపించారు, ఎంత మేలు చేశారు నాకు, కంసుడు నా మీద ఎంత అనుగ్రహాన్ని చూపించారు అని చెప్పేసి ఆయన కంసుడు కూడా కీర్తిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. లక్ష్మీమాత యదార్చితం బ్రహ్మ భవాదిభిసురై. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. యదార్చితం బ్రహ్మ భవాదిభిః సురైః శ్రియా చ దేవ్యా మునిభిః స సాత్వతై. శ్రియాయ చ దేవా దేవ్యా మునిభిః స స్వసాత్వతై. గోచారణాయానుచరైశ్చ రద్వనే. గోచారణాయముచరైశ్చ రద్యమే రద్యనే. యద్గోపికానాం కుచ కుంకుమాంకితం. యద్గోపికానాం కుచ కుంకుమాంకితం. ఆ పాదపద్మములను బ్రహ్మ రుద్రాది దేవతలు లక్ష్మీదేవి మునులు వైష్ణవులు కూడా అర్చింతురు. గోపబాలులతో కూడి గోవులను మేపునప్పుడు దేవదేవుని ఆ పాదపద్మములు అరణ్యమునందు సంచరించును. అవి గోపికల కుచ కుంకుమతో రంజితమై ఉండును. హరే కృష్ణ ప్రభుత్వండి. ఓకే, సో కృష్ణుడు పాద పద్మాలు బ్రహ్మరుద్రాది దేవతలతో సహా లక్ష్మీదేవి మునులు వైష్ణవులు అందరూ అర్చిస్తారు కదా. ఏంటంటే వీళ్ళందరూ వైష్ణవులే. దేవతలందరూ ఎవరండి? కృష్ణుడి సేవకులు, వైష్ణవులు. దేవతలందరూ వైష్ణవులు. బ్రహ్మ, రుద్రుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ వైష్ణవులే. మునులు, మునులు అంటే ఎవరు? భగవంతుడి గురించి తపస్సు చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళు కూడా వైష్ణవులే. యాక్చువల్గా భగవంతుడు నామాన్ని తన నాలికతోటి పలికినటువంటి ఎవరైనా సరే వైష్ణవులే. భగవంతుడి నామని ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఒక్కసారి పలికినా కానీ వాళ్ళు వైష్ణవులు. ఓకే, చైతన్య మహాప్రభు ఇదే చెప్తారు. కాబట్టి వైష్ణవుల పట్ల మన యొక్క భావము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనము ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఎవరు వైష్ణవులో తెలియదు, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరి మీద మనం కోప్పడకూడదు, ఎవరినైనా సరే మనం గౌరవించాలి. ఓకే, సో అందుకనే కృష్ణుడు ఇక్కడ అక్రూరుడు ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, కృష్ణుడు యొక్క పాద పద్మాలని ధ్యానించేటువంటి వాళ్ళు బ్రహ్మ రుద్రాది దేవతలు, లక్ష్మీదేవి, మునులు, వైష్ణవులు కూడా ఆయన అర్చిస్తారు. గోపబాలులతో కూడి గోవులను మేపునప్పుడు దేవదేవుని ఆ పాద పద్మములు అరణ్యమునందు సంచరించును. అంటే కృష్ణుడు ఆ పాదాలతోటే భూమిని మోపే భూమి మీద మోపారు. ప్రస్తుతం భగవంతుడు ఈ భూమి మీద కాలుమోపి ఉన్నారు. ఆ భగవంతుడు ఏం చేస్తున్నారైనా గోపబాలుతో కలిసి గోవుల్ని కాచుకోవడం కోసం అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు కృష్ణుడు. ఆ పాద పద్మ ముద్రలు ఎలా ఉన్నాయంటే గోపికల యొక్క కుచుకుంకుముతో రంజితమై ఉండును. గోపికలు కూడా కృష్ణుడు యొక్క పాద ముద్రల్ని వాళ్ళు పూజిస్తారు, కృష్ణుడు యొక్క పాదాలని పూజిస్తారు. కాబట్టి ఎక్కడ కృష్ణుడు పాద ముద్రలు ఉన్నాయో అక్కడంతా కూడా పూజ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 9వ శ్లోకం శిరీష మాత్ర. హరే కృష్ణ ప్రభు. ద్రక్షామి నూనం సుఖపోల నాసికం, ద్రక్షామి నూనం సుఖపోల నాసికం, స్మితావలోకారుణ కంఠలోచనం, స్మితావలోకారుణ కంజలోచనం, ముఖం ముకుందస్య గూఢాల కావృతం, ముఖం ముకుందస్య గూఢాల కావృతం, ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగా, ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః, హరినములు నాకు కుడిపక్కగా ప్రదక్షిణము చేయుచున్నవి, కనుక ముకుందిని వదనమును నేను తప్పగా చూడగలను. కుటిల కుంతలములచే ఆవరించబడిన ఆ ముఖము అందమైన కపోలములచే నాసికచే స్మితావలోకనముచే అరుణ నయనములచే శోభాయమానముగా నైనది. భాష్యము, ఒక హరిణము కుడిపక్కగా తనకు ప్రదక్షిణం కావించుట అనడి శుభశకునమును గాంచిన అక్రూరుడు తాను శ్రీకృష్ణ భగవాన్ని తప్పగా దర్శించగలనని విశ్వసించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, సో యాక్చువల్గా శకునాల గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మనం అందరం కూడా అనుకుంటాం, మనం అయితే బృందావనం అయితే బయలుదేరుతున్నాము, మరి బృందావనానికి వెళ్ళడానికి అన్ని రకాల టికెట్లు బుకింగ్ అయిపోయాయి, అక్కడ అకామిడేషన్ బుక్ అయిపోయింది, ఇక్కడ పర్మిషన్లు దొరికినాయి, బయలుదేరాం. కానీ మనం వెళ్ళిన పని అవుతుందా? మనం ఎందుకు వెళ్తున్నాం? భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ భగవంతుడు చేసినటువంటి లీలలన్నింటినీ కూడా మనం చూడటానికి వెళ్తున్నాం, లీలలు చేసినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూడటానికి వెళ్తున్నాం. ఇది చాలా గొప్ప విషయమే. కానీ మనకు అత్యంత ఇష్టమైనటువంటి పని చేయబోతున్నప్పుడు ఆ పని జరుగుతుందో లేదో అనేటువంటి మనసులో ఒక అలజడి ఉంటుంది. ఇంత అయితే కష్టపడి వెళ్తున్నాము, నాకు అసలు నిజంగా అక్కడికి వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకునే అదృష్టం ఉందా? కృష్ణుడు పాద పద్మాలను దర్శనం చేసుకునేటువంటి అదృష్టం ఉందా? అక్కడ జరిగినటువంటి లీలల ప్రదేశాలను అన్నింటినీ కూడా మనం దర్శనం చేసుకునేటువంటి అదృష్టం ఉందా? చేయగలుగుతున్నా? ఈ లోపలనే ఏం జరుగుతుందో, వెళ్తానో వెళ్ళనో అని చెప్పేసి మనందరికీ కూడా ఒక టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆతృతగా ఎదురు చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ సందర్భం అనేటువంటిది ఇక కొద్ది క్షణాలలో రాబోతుంది అన్నప్పుడు ఇక అది కూడా జరుగుతుందో జరగదో ఈ భయం కూడా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు జరగబోతుంది అని నిర్ధారణ చేసుకుంటున్నాడు అక్రూరుడు. ఎలా? అప్పుడు ఉన్నటువంటి శకునాలు ఏవైతే ఉన్నాయో, అపశకునం జరిగిందనుకోండి, అప్పుడు మనం ప్రయాణంలోనే మనకు అర్థమైపోతుంది ఇదేదో జరగబోతుంది, ఇదేదో జరుగుతుందో లేదో మనకు తెలియదు, ఇలాంటి అపశకునాలన్నీ జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. ఒక హరిణము ఆయనకి కుడిపక్కగా ప్రదక్షిణం చేయుచు ఉన్నదంట, అది ఒక శుభశకునం. కాబట్టి నేను వెళ్ళబోయే పని జరుగుతుంది. మనం ముందుగా మనం బయలుదేరినప్పుడు ఒక పిల్లి ఎదురైంది అనుకోండి, మనం ఏమనుకుంటాం?
ఆగుతాం, అపశకునం అంటాం, మనం అపశకునం అంటాం. ఎందుకంటే అపశకునం అంటాం. నడుస్తున్నప్పుడు తుమ్ముతున్నాం అనుకోండి, బయలుదేరగానే తుమ్మాం అనుకోండి, ఏమంటాం మనం? అది కూడా అదే అపశకునం, అపశకునమే మళ్ళీ ప్రభుజీ. కూర్చుంటాం ప్రభుజీ. ఇలాంటి లేదా అపశకునాలు చాలా ఉంటాయి. ఓకే, మనం బయటికి వెళ్ళగానే మనకి ఇష్టం లేని వాళ్ళు ఎదురొచ్చారు అనుకోండి, ఓకే, అది కూడా అపశకునమే. లేదు అని అంటే ఇంకా ఏవేవో అపశకునాలు ఉంటాయి, నాకు తెలియని చాలా అపశకునాలు ఉన్నాయి. ఓకే, ఎడమ కన్ను అదరడము, లేకపోతే ఎడమ కాలు అదరడము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి అపశకునాలు అన్ని కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? బయలుదేరం కదా. బయలుదేరకుండా కొద్దిసేపు కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి, వాటర్ తాగేప్పుడు ఎంత మళ్ళీ మంచినీళ్ళు తాగి మళ్ళీ ఫ్రెష్గా బయలుదేరతాం, మళ్ళీ అప్పుడు ఏ శకునము లేకుండా. ఓకే, సో ఇలా ఎందుకు, ఎందుకు మనం శకునాలను నమ్ముతాం? ఎందుకంటే జరగబోయేటువంటి పరిణామం అనేటువంటిది మనకు ముందుగా శకునాల రూపంలో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్గా అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఓకే, ద్వారక నుంచి తిరిగి రావడానికంటే ముందే ధర్మరాజుకి కొన్ని అపశకునాలు వచ్చాయి, గుర్తుందండి? ధర్మరాజుకి అవును ప్రభు, పొంది కృష్ణుడు ఆ శకునాలన్నింటినీ చూస్తే కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని చెప్పేసి ధర్మరాజుకి ముందే తెలిసిపోయింది. ఓకే, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన విషయము ధర్మరాజుకి అపశకునాల రూపంలో తెలిసింది. ఓకే, తర్వాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాడు. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకపోయేసరికి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకలేదు అని అంటే కృష్ణుడు అంతర్ధానం అయ్యారు అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకి అర్థమైపోయింది అలా అనమాట. అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి శకునాలని అక్రూరుడు ఏమనుకుంటున్నారు అంటే, తప్పకుండా కృష్ణుడి దర్శనం నాకు దొరుకుతుంది, తప్పకుండా కృష్ణుడు నన్ను కరుణిస్తారు, కృష్ణుడి పాద పద్మాలకి నేను అర్చన చేసేటువంటి అవకాశం నాకు జరగబోతుంది అనేటువంటిది ఇక్కడ అక్రూరుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ 10వ శ్లోకం, ఉమాపతి ప్రభు అప్యాధ్య విష్టో విష్ణోర్మనుజత్వమీయుషా. అప్యత్య విష్ణోర్మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా రావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యదామ్నో భవితోపలంభనం. లావణ్యదామ్నో భవితోపలం భవనం. మహ్యం నస్యా ఫలమంజసాదృశః. మహ్యం ననస్ శాతలమంజసాదృశః. భూభారం తొలగించుటకు తన ఇచ్ఛానుసారము మానవాకృతిని పొందిన లావణ్యాది యొక్క విష్ణు భగవాన్ని నేను చూడనున్నాను. నా నేత్రములు తమ తప్పక సాధింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు ప్రస్తుతం ఈ భూమి మీదనే ఉన్నారు. ఎందుకు వచ్చారు భూమి మీదకి? భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం వచ్చారు. భూమి ఆల్రెడీ కొంతమంది అసురుల వలన భారాన్ని ఫీల్ అవుతుంది. ఓకే, మనం మార్నింగ్ చెప్పుకున్నాం, కుబ్జ కుబ్జ భూ భారానికి ప్రతీక. ఎలా అంటే కుబ్జ వంగిపోయి నడుస్తుంది గూనితోటి, భూమాతని ఆమె రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే భూమి కూడా కొంతమంది అసురుల వలన భారాన్ని ఫీల్ అవుతుంది, ఆ భారం ఫీల్ అవ్వడం వల్ల వంగిపోయి నడుస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఆల్రెడీ భూభారాన్ని తగ్గించడం కోసం ఈ భూమి మీద అవతరించి ఉన్నారు. కాబట్టి లావణ్య నిధి అయినటువంటి విష్ణు భగవాన్ నేను చూడనున్నాను. మానవాకృతి పొందినటువంటి వాడు మనిషిలాగా వచ్చారు, మనలా ఉన్నారు. ఈ విధంగా అలాంటి కృష్ణుని దర్శనం చేసుకున్నటువంటి నా నేత్రాలు ఏవైతే ఉన్నాయో, అసలు నాకు నేత్రాలు ఎందుకున్నాయి అని అంటే కృష్ణుని దర్శనం చేసుకోవడానికి ఉన్నాయి. ఒకవేళ మనం కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి పని కాకుండా మరి ఏ ఇతర పని అయినా చేసాము అని అంటే మన నేత్రాలతోటి, నేత్రాల యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని మనము సాల్వ్ చేసినట్టు కాలేదు. అంటే ఏ ఉద్దేశంతో మనకు నేత్రాలు ఇవ్వబడ్డాయో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చినట్లు కాదు. అందుకనే కృష్ణుని దర్శనం చేసుకున్నటువంటి నేత్రాలు గుడ్డివాడితో సమానం. అందుకని ఇక్కడ అక్రూరుడు నేను కృష్ణుని దర్శనం చేసుకోబోతున్నాను, కాబట్టి నాకు కృష్ణుని నేత్రాలు ఇచ్చినందుకు అవి సఫలం అవుతున్నాయి, నాకు ఉన్నటువంటి నేత్రాలు సఫలం అవబోతున్నాయి అని చెప్పేసి వాటి యొక్క ఫలము అస్తిత్వ ఫలము, అవి ఉన్నందుకు అస్తిత్వం అంటే కలిగి ఉండడం, ఆ కలిగి ఉన్నందుకు ఒక లాభం అనేటువంటిది కలిగింది. ఓకే, కళ్ళు ఉన్నాయి కాబట్టి కృష్ణుని చూడాలి, కృష్ణుడు చూడనటువంటి వాడు గుడ్డివాడు కూడా చూడలేడు. అలాంటి గుడ్డివాడికి ఇప్పుడు చూడండి,
ధృతరాష్ట్రుడికి కృష్ణుడు చూసే అవకాశం వచ్చింది. ఓకే, కురుక్షేత్ర యుద్ధం జరగడానికంటే ముందు వ్యాసుడు, నీ కళ్ళిస్తాను, నువ్వు కురుక్షేత్ర యుద్ధం చూడు, అక్కడ కృష్ణుడు కూడా ఉంటారు, కృష్ణుడు కూడా చూడు అని అంటారు. ధృతరాష్ట్రుడు తీసుకున్నాడు కళ్ళు, తీసుకోలేదు ప్రభు. తీసుకోలేదు. అంటే గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చినా కానీ వద్దంటారు, ఎందుకంటే కృష్ణుడు చూసే అదృష్టం వాళ్ళకి లేదు కాబట్టి. ఒకవేళ మనకి కళ్ళుండి కూడా కృష్ణుని దర్శనం చేసుకోలేదు, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోలేదు, మన మందిరానికి వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోలేదు, మన కళ్ళుండి కూడా వేస్ట్. ఇలాంటి కళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, ధృతరాష్ట్రుడితో సమానం మనం అందరం. అంటే ఎవరైతే భగవంతుడికి, భగవంతుణ్ణి మందిరానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోరో అలాంటి వ్యక్తులకి కళ్ళు ఉన్నా కానీ వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానమే, వాళ్ళు ధృతరాష్ట్రుడితో సమానమే. కానీ కంసుడు, ఇప్పుడు నేను గుడ్డివాడిని కాదు, కళ్ళు ఉన్నందుకు ఫలితం అనేటువంటిది నెరవేరబోతుంది అని ఆయన అనుకుంటున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం, సూర్యకుమారి మాత యీక్షితాహం రహితోప్యసతో యీక్షితాహం రహితోప్యసత్సతో స్వతేజసాపాస్తతమోభిదాద్ భ్రమః. స్వతేజసాపాస్తతమోభిధాం భ్రమః. సోమాయయాత్మన్ రచితైస్తదీక్షయా. మాయయాత్మం రచితైస్తదీక్షయా. ప్రాణాక్షదీభి సదనేష్వభీయతే. ప్రాణాక్షదీభి సదనేషభీయతే. హరే కృష్ణ ప్రభుజీ, భౌతిక కార్యకారణములకు సాక్షి అయ్యను అతడు వాటితో తాదాత్మ్యము చెందక విడిగా ఉండును. నిజతేజముచే అతడు భేదము భ్రమ అనే అంధకారము నశింపచేయును. స్వమాయను అతడు వీక్షించినప్పుడు ప్రకటమైనట్టు జీవులు తమ ప్రాణేంద్రియ బుద్ధులయందు అతని పరోక్షముగా అనుభూతి మనచుకున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. బృందావనం నందు తాను దర్శించబోచున్న దేవదేవుని యొక్క సర్వశక్తి సంపన్న స్థానమును అక్రూరుడు ఈ శ్లోకం నందు ద్రోపరుచున్నాడు. భగవంతునికి భిన్నమరటి మిథ్యాభావన భాగవత మండలి ఏకాదశ స్కందమున 11.2.37 ఎందు భయం భయం ద్వితీయాభినివేశత స్వాదాసాదపేతస్య విపర్యయో స్మృతి అని వర్ణింపబడినది. సమస్తము పరతత్వమైన శ్రీకృష్ణు నుండియే ఉద్భవించినప్పటికి భగవంతునికి పూర్తిగా భిన్నమైన ఒక ద్వితీయ విషయమును ఈ భౌతిక జగత్తులో మనము ఊహింతము. ఇట్టి భావనతో మనము ఆ ద్వితీయ విషయమును మన ఇంద్రియ భోగార్థము వాడుకున్నటకు యత్నింతుము. ఈ విధముగా ఈ జగత్తు భగవంతునికి భిన్నమైనది, అందువలన మన భోగము కొరకే ఉద్దేశము పడినది అనేది భ్రమ భౌతిక జీవనానికి కారణమై ఉన్నది. ఈ జగత్తును త్యజించే ప్రక్రియలో నిరాకారవాద తత్వవేత్తలు దీనిని మిథ్యా అని, పరతత్వం మనకు పూర్తిగా భిన్నమైనదని పలుకుట నిక్కముగా హాస్యాస్పదం. కానీ దురదృష్టవశాత్తు ఈ జగత్తును దైవీ గుణరహితము అనగా భగవత్ సంబంధ రహితముగా చేసటి కృత్రిమ యత్నము జనులు దీన్ని త్రోసిపుచ్చినట్లుగాక అనుభవించడి యత్నము చేయునట్లు కావించను. ఈ జగత్తు తాత్కాలికము, తత్కారణమున ఒక భావనలో భ్రమయే అయినను ఆ భ్రమ భగవంతుని ఒక ఆధ్యాత్మ శక్తి అయి ఉన్నది. ఈ విషయం తెలుసుకొని మనం ఈ జగత్తును అనుభవించే యత్నమును మాని దానిని భగవత్ శక్తిగా గుర్తించవలేను. ఈ జగత్తు భగవంతునికి చెందినది, అందువల్ల మన ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడలేదని తెలుసుకునేటప్పుడే మనం నిజముగా మన భౌతిక వాంఛను విడిచిపెట్టగలము. ఇచ్చట అభీయతే అనే పదము ధ్యానము ద్వారా భగవంతుని సన్నిధిని ఊహించే పద్ధతిని సూచించము. ఈ విధానము భాగవతము 2.2.35 నందలి ద్వితీయ స్కందము నందు కూడా ఇట్లు వర్ణింపబడినది. భగవాన్ సర్వభూతేషు లక్షితాస్వాత్మనా హరి దృశ్యేద్ బుద్ధ్యాది విద్రష్ట లక్షణైరను రనుమాపకహే. శ్రీ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి యందు ఆత్మతో పాటు నిలిచి ఉన్నాడు. దర్శించుట బుద్ధి సహాయం గొనుట వంటి మన కర్మల యందు ఈ విషయం అనుభూతమై పరికల్పితం కాగలదు. సాధారణ వేషధారులను బాధించిన అహంకారము భగవంతునికి లేదని అక్రూరుడు పలికినాడు. అయినను అతడు దేహదారి వలనే గోచరించును, కనుక అతడు అహంకార రహితుడనే విషయమును ఎవరైనా ఆక్షేపించవచ్చును. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకురు ఈ చిక్కు విషయమును ఇట్లు వివరించిరి. అహంకార రహితుడు అహంకారమును కలిగిన వాడు అనే విషయమును మనం ఎట్లు వేరుపరచగలము? జీవుడు దేహంలో నెలకొని ఉన్నప్పుడు ఆ దేహంలో కలిగే దుఃఖమును భ్రమను అనుభవించవలసి ఉండును. ఒక ఇంటిలో ఉన్న వ్యక్తి ఆ ఇంటి యందు ఆసక్తుడైనను లేదా అనాసక్తుడైనను దానిలో సంభవించే అంధకారము వేడి చలి మొన్నకు వాటిని అనుభవించే తీరవలసి వచ్చును అని ఆక్షేపించువాడు వాదించవచ్చును. ఈ ఆక్షేపణకు ఈ విధంగా సమాధానం చెప్పవచ్చును. తన చిచ్చిక్తిచే భగవానుడు
భేదము భ్రమ అనేది వాటితో పాటు అజ్ఞానంద కర్మను నశింపజేయను. ధన్యవాదం ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో యాక్చువల్గా అక్రూరుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి తత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలో ఒక మానవ రూపాన్ని ధరించి ఉన్నారు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణ భగవానుడికి ఇలాంటి భౌతిక స్వరూపం అనేటువంటిది లేదు. ఈ కృష్ణుని యొక్క శరీరం భౌతికం కాదు, కానీ ప్రస్తుతం ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారు, భౌతికంగా కనిపిస్తూ ఉన్నారు. అక్రూరుడికి కృష్ణుడు భౌతికంగా కనిపించబోతున్నారు, కళ్ళతోటి చూడబోతున్నారు. అంటే ఇది మనకి ఏమనిపిస్తుంది అని అంటే భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భౌతికంగానే ఉన్నారు, కాబట్టి మనందరిలాగానే ఉన్నారు. మనం ఏ విధంగా అయితే భౌతిక గుణాల పరిధిలో ఉన్నామో అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావంలో ఉన్నారు అని అనుకోకూడదు. ఈ విషయంలో అక్రూరుడికి పూర్తి జ్ఞానం ఉంది. అందుకనే కృష్ణుడు ఇలా భౌతికంగా తాదాత్మ్యం చెంది లేరు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాడు. భౌతిక కార్యకారణాలకి సాక్షిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఈ భౌతికమైనటువంటి విశ్వానికి పరముగా ఉన్నారు, విడిగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఒక తామర పుష్పము నీళ్లలోనే ఉంటూ నీళ్లను తాకకుండా ఎలా ఉంటుంది, అలా కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నా ఈ భౌతికమైనటువంటి కల్మషాలు లేనటువంటి వాడు. ఆయనకి మనలాగా ఎలాంటి కల్మషం ఉండదు, భౌతిక గుణం అనేటువంటిది ఆయనకు ఉండదు. మనకి ఇది మంచి ఇది చెడు, ఇది ఇది ఇష్టము అది అయిష్టము, లేకపోతే ఇది బాధ ఇది సంతోషము, ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. ఇలాంటివి ఏమి కృష్ణుడికి ఉండవు. ఓకే, అలానే మనం అందరము ఇక్కడ ఉదాహరణతో చెప్తున్నారు. మనం అందరము ఒకవేళ కృష్ణుడు మనలాంటి వాడే అని అనుకోవడానికి కొంతమంది కొన్ని లాజిక్లు చెప్తూ ఉంటారు. ఏమని అంటే, ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు అనుకో, ఆ ఇంటి మీద నీకు అటాచ్మెంట్ ఉన్నా అటాచ్మెంట్ లేకపోయినా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులన్నిటికీ మనకు కూడా మన మీద కూడా ప్రభావం చూపుతాయి. ఓకే, ఈ శరీరంలో ఉన్నటువంటి మనం ఈ శరీరం యొక్క ప్రభావం మన మీద కూడా ఉంటుంది. బాధ కలుగుతుంది శరీరానికి దెబ్బ కలిగినప్పుడు, ఓకే, సంతోషం కలుగుతుంది, భయం కలుగుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి, ఈ శరీరంలో ఉన్నంత కాలం ఉంటాయి. కాబట్టి ఈ శరీరంలో ఉండడం వల్ల మనకి ఎలా అయితే ఇది కలిగిందో భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టిలో ఉండడం వల్ల భగవంతుడికి కూడా ఇలాంటివన్నీ ఉంటాయి అని ఎవరైనా అంటే, వాళ్ళు అజ్ఞానంతో కృష్ణుడికి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేనట్లు, భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు అర్థం చేసుకోనట్లు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అక్రూరుడికి ఆ జ్ఞానం పూర్తిగా ఉంది. భౌతిక విశ్వంలోనే ఉన్నగా ఉన్నా కానీ ఈ భౌతిక విశ్వానికి పరముగా విడిగా ఉన్నారు కృష్ణుడు. ఇలాంటివి ఏవి ఆయనకి అంటవు అని చెప్తున్నారు. పరోక్షంగా మన ఇంద్రియాల ద్వారా పొందేటువంటి అనుభూతుల ద్వారా కలిగేటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి కృష్ణుడికి సంబంధం లేనటువంటివి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. పునంతి వై జగత్ ప్రాణాతి శుంభంతి పునంతి వై జగత్ యస్తాద్ విరక్తా శవ శోభనామత యస్తాద్ విరక్తా శవ శోభనామత. భగవానిని గుణములు కర్మలు అవతరణముచే సమస్త పాపములు నశించి సమస్త శుభము నెలకొనగలదు. ఈ మూడింటిని వర్ణించు వాక్కులు ఈ జగత్తునకు జీవన ముసిగి శోభాయమానమునర్చి పవిత్రము కావించును. ఇంకొక ప్రక్క భగవన్ మహిమలను వర్ణించునట్టి వాక్కులు కేవలము శవాలంకారము వంటిది. వర్ణించనట్టి వాక్కులు కేవలము శవాలంకారము వంటివి. భాష్యము: పూర్ణ ఆత్మ సంతుష్టుడు అహంకార రహితుడునైన వాడు ఎట్లు లీలారహితుడు కాగలనన్నది ఆక్షేపణ రావచ్చునని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. దానికి సమాధానము ఇచ్చట ఒసగబడినది. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియ భక్తుల ప్రీత్యర్థమై విశుద్ధ ఆధ్యాత్మిక స్థాయిలో వర్తించునే గాని ఏ విధమైన లౌకిక భోగార్థము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వ ఎందుకు చెప్పారు ఇది శ్లోకం కృష్ణుడు? ఓకే,
త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మామే తేషు. ఎందుకు చెప్పారు ఇది? దివ్యత్వాన్ని పొందుతాం మనం ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క జన్మ కర్మల గురించి ఆ దివ్యత్వాన్ని గురించి మనం తత్వంతో సహా తెలుసుకోగలుగుతామో అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఈ భౌతికమైనటువంటి పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఈ భౌతికమైనటువంటి కష్టాలకి మనకు ఉండవు, మనకి ముక్తి వస్తుంది కాబట్టి అవి దివ్యమైనవి కాబట్టి. అలానే ఇక్కడ అక్రూరుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణాలు కర్మలు అవతరణకు సంబంధించినటువంటి కీర్తనలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆ విషయాలు అనేటువంటి మనల్ని సమస్త పాపాల నుంచి కూడా విముక్తులను చేసి మనల్ని సమస్త పాపాల నుంచి కూడా విముక్తులను చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరు ఎవరికి ఈ గుణకర్మల గురించి అవతరణ గురించి వాళ్ళు మాట్లాడతారో వాళ్ళకి. ఒకవేళ మనకి బాగా మాట్లాడటం తెలుసు కానీ వాక్చాతుర్యం చాలా బాగుంది, చాలా మందిని చూస్తుంటాం మనం, పండితుల్ని చూస్తూ ఉంటాం, పండితులు ఛందస్సు తెలుసు, అలంకారాలు తెలుసు, ఓకే సందులు తెలుసు, సమాసాలు తెలుసు, వాళ్ళకి తెలిసినటువంటి పాండిత్యం మొత్తాన్ని ఉపయోగించి ఎన్నో పద్యాలు రాస్తారు, ఎన్నో పాటలు రాస్తారు కదండి. వాళ్ళందరూ సహస్రావధానాలు చేస్తారు కదా, సహస్రావధానాలు చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ వాళ్ళు సహస్రావధానం చేస్తారు. అలాంటి వ్యక్తులు ఒకవేళ కృష్ణుడు కనుక కీర్తించట్లేదు అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ విద్య శవాలంకారం లాంటిది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనకి కృష్ణుడు మాట్లాడేటువంటి టాలెంట్ని ఎందుకు ఇచ్చారు అంటే కృష్ణుడిని కీర్తించడానికి. ఇంతకుముందు మనకి కళ్ళు ఎందుకు ఇచ్చారు? కృష్ణుడు చూడటానికి ఇచ్చారు. కృష్ణుడి కళ్ళు, నాకున్నటువంటి కళ్ళతో కృష్ణుడు చూడగలుగుతున్నాను కాబట్టి నా కళ్ళకి సార్థకత ఏర్పడింది అని అక్రూరుడు అనుకున్నారు. ఇప్పుడు తను మాట్లాడబోతున్నారు, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? కృష్ణుడి గురించి మాట్లాడబోతున్నారు. అంటే నాకు ఒకవేళ భగవంతుడు నోరిచ్చాడు, మాట్లాడేటువంటి నాలుక ఇచ్చాడు అని అంటే ఆ నోటితోటి ఆ నాలుకతోటి కృష్ణుడిని కీర్తించకపోతే ఆ నాలుకకి ఆ నోటికి కూడా అర్థం లేదు. ఒక శవానికి నోరు ఉంది, శవానికి నాలుక ఉంది, ఒక దాంతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శవానికి ఇచ్చినటువంటి అలంకారం ఏదైతే ఉంటుందో అలంకారంతో సమానము, మనం మాట్లాడినా కానీ దానివల్ల ఎలాంటి లాభము లేదు అని చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ 13వ శ్లోకం ప్రమీల మత, గుర్రం ప్రమీల మత. సచావతీర్ణ కిల సాత్వతాన్వయే, సాత్వతాన్వయే స్వసేతు పాలాం మరవర్య శర్మ కృన్. స్వసేతు పాలామరవర్య శర్మ కృత్, స్వసేతు పాలామరవర్య శర్మ కృత్. యశో వితన్వన్ వ్రజ ఆస్తైశ్వరో, ఆస్తైశ్వరో గాయంతి దేవా యదశేష మంగళం, గాయంతి దేవా యదశేష మంగళం. హరే కృష్ణ. తాను సృష్టించిన ధర్మ నియమములను పాలించడి దేవతా ప్రముఖుల ఆనందము కొరకు ఆ దేవదేవుడు సాత్వత వంశమున అవతరించినాడు. బృందావనమున వసించుచున్నవాడై అతడు దేవతలు గానము చేయునట్టిది ఎల్లరకు శుభమును చేకూర్చున్నదియగు తన యశస్సును విస్తరింపజేయును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, సాత్వత కులం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఓకే, ఎప్పుడొచ్చింది మనకి? గోపీగీతలో వచ్చింది సాత్వతం. ఓకే, సో సాత్వత కులం అంటే ఏమనుకున్నాం అప్పుడు? యదువంశం. ఓకే, యదువంశంలో అవతరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు అవతరించారంట? తాను సృష్టించినటువంటి ధర్మ నియమములను పాటించే దేవతా ప్రముఖుల ఆనందం కొరకు. ఎవరు దేవతా ప్రముఖులు? దేవతా ప్రముఖులు అంటే ఎవరు? ప్రజవాసులు. ప్రజవాసులు ఎవరు? దేవతా ప్రముఖులు అంటే భక్తులు, భక్తులందరికి దైవీ గుణాలే ఉంటాయి మాధవి. భక్తులు దేవతల కంటే గొప్పవాళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా అందరూ లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలను ప్రార్థిస్తూ ఉంటే దేవతలు భక్తులను ప్రార్థించారు, చూసారా ఎప్పుడైనా మీరు? దేవతలందరూ వచ్చి ప్రహ్లాదుని కీర్తిస్తారు కదా, భక్తులను కీర్తించరండి దేవతలు.
కీర్తిస్తారు, పుష్పవర్షం కురిపిస్తారు కీర్తిస్తారు, ప్రభుజీ. వర్షాలు కురిపిస్తారు. పుష్పవర్షం. ఓకే, అభక్తులు ఏం చేస్తారు? ఆ దేవతలకు పూజలు చేస్తూ ఉంటే ఆ దేవతలు ఏం చేస్తారు? భక్తులను కీర్తిస్తుంది. ఓకే, అంటే దేవతల కంటే కూడా ప్రముఖుడు అనే కదా భక్తుడు, అంతే గొప్పవాళ్ళని. గొప్ప వాళ్ళు అనే కదా. కాబట్టి అలాంటి భక్తులని ఆనందం కలిగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ధర్మ నియమాలను పాటించేటువంటి దేవతా ప్రముఖులు. ఓకే, మామూలు వాళ్ళు కాదు, సరే, భక్తులని చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు, నిజమైనటువంటి భక్తుల కోసం కృష్ణుడు వాళ్ళ ఆనందాన్ని కలిగించడం కోసం యదువంశంలో అవతరించారు. బృందావనంలో వసిస్తున్నటువంటి వాడే అతడు దేవతలను, దేవతలు గానము చేయుచున్నది, ఎల్లరకు శుభమును చేకూర్చున్నది, అగు తన యశస్సును విస్తరింపచేయుము. ఇప్పుడు ఆయన బృందావనంలో ఉన్నారు, నివసిస్తూ ఏ విధంగా అయితే దేవతలు గానం చేస్తున్నారు, ఏ విధంగా అయితే ఆ దేవతలకు గానం చేయడం వల్ల అందరికీ శుభం కలుగుతుందో, ఆ శుభం కలిగే విధంగా ఆయన యొక్క కీర్తిని ఇంకా పెంచుతూ ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తం త్వద్య నూనం మహతాం గతిం గురుం, తం త్వద్య మనూనం మహతాం గతిం గురుం, త్రైలోక్యకాంతం దృశిమన్ మహోత్సవం, త్రైలోక్యకాంతం దృశిమన్ మహోత్సవం, రూపం దధానం శ్రియైప్సితాస్పదం, రూపం దదానాం శ్రియైప్సితాస్పదం, ద్రక్ష్యే మమాసం నుషసః సుదర్శన, ద్రక్ష్యే మమాసున్నశసః సుదర్శనః. మహాత్ములకు గమ్యమైన వాడు గురుడునగు అతనిని నేడు తప్పక చూడగలను. కన్నుల గల వారందరకు అతని దర్శనము మహదానందమును చేకూర్చును. ఏలయన విశ్వమునకు నిజమైన సౌందర్యము అతడే. నిజముగా అతని రూపమే లక్ష్మీదేవి వాంఛించున్నట్టి ఆశ్రయము. ఇప్పుడు నా జీవితమున శుభోదయమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఏ ఉదయం అయితే లేచి భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేదో ఆ ఉదయం శుభోదయం కాదు కదా. శుభోదయం అంటే ఏంటి? మనందరం శుభోదయం శుభోదయం అని విషస్ తెలియజేస్తాం కదా. ఓకే, భగవంతుని దర్శనం చేసుకోకుండా శుభోదయం ఎలా అవుతుంది? ఎలాంటి శుభోదయం కాదు. కాబట్టి మహాత్ములకు గమ్యమైన వాడు గురుడనగు అతనిని నేడు తప్పక చూడగలను, నేను దర్శనం చేసుకోబోతున్నాను కృష్ణుడు. అంటే చివరికి గురువులందరికీ కూడా గురువు ఎవరు? విష్ణు భగవాను. ఆది గురువు, ఆది గురువు అంటే కృష్ణుడు. కన్నులు గల వారందరకు అతని దర్శనము మహదానందమును చేకూర్చుంది. ఎవరెవరికి కళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కృష్ణుడు చూస్తే ఆనందం కలుగుతుంది. ఏదైనా విశ్వమునకు నిజమైనటువంటి సౌందర్యము ఈతడే, అంత సౌందర్యవంతుడు కృష్ణుడు. నిజముగా అతని రూపమే లక్ష్మీదేవి వాంఛించినట్టు ఆశ్రయము. చివరికి కృష్ణుడు లక్ష్మీదేవికి ఆకర్షితుడవుతాడా, లేదా లక్ష్మీదేవికి కృష్ణుడు ఆకర్షితుడవుతాడా? లక్ష్మీదేవి ఆకర్షితురావుతుంది ప్రభు శ్రీకృష్ణుడికి. కృష్ణుడు లక్ష్మీదేవిని చూసి ఆకర్షింపబడడు, లక్ష్మీదేవే కృష్ణుడు చూసి ఆకర్షిస్తుంది. ఓకే, అది కృష్ణుడి అందం. ఓకే, సో అలాంటి అందం నా జీవితంలో ఈ రోజు నేను దర్శనం చేసుకోబోతున్నాను, కాబట్టి ఇది శుభోదయము అని చెప్తున్నాను. ఓకే, శుభోదయమైనట్లే అని చెప్తున్నారు. సో ఆయన చూడబోయేటువంటి అందం గురించి ముందే ఆయన ఊహించుకుంటున్నారనమాట. ముందుగానే ఆయన ఆయన అదృష్టం గురించి ఆయన సంతోషపడుతున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపు మనం 15 శ్లోకం నుంచి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్యై వచ్చిపతి తానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో. కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ రామ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.